మా ఛానల్ వీడియోస్ నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇక్కడ ఉన్న బెల్ గంట సింబల్ని నొక్కండి. ఇలా చేయడం వల్ల ఎలాంటి డబ్బులు ఖర్చు కావు. పురస్కారాన్ని పొంది ఉంటుందో, ఎంత త్యాగబుద్ధిని కలిగి ఉంటుందో, ఎన్ని మంచి లక్షణాలు తనంత తానుగా పొంది ఉంటుందో, కేవలం సప్తధాతువులతో చర్మము, రక్తము, మాంసము, కొవ్వు, అస్థి, శుక్ల, మేధ అనబడేటటువంటి 7 పదార్థములతో చేయబడినటువంటి మాంసపిండాన్ని మాత్రమే తన కడుపులో తయారు చేయడం కాదు, జీవుడు అందులో ప్రవేశించడానికి గత జన్మలలో చేసుకున్నటువంటి పాపాన్ని పోగొట్టుకోవడానికి, కొత్తగా పుణ్యకర్మ ఆచరించడానికి, లేదా విశేషమైనటువంటి పుణ్యకర్మని ఏ విధమైనటువంటి ప్రతిఫలాపేక్ష లేకుండా శాస్త్రాన్ని ప్రమాణంగా ఆచరించి, అలా ఆచరించినటువంటి కారణం చేత పొందినటువంటి చిత్తశుద్ధి వలన పాత్రతను పొంది, పాత్రత వలన జ్ఞానమును పొంది, జ్ఞానము వలన ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరం లేని పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుజ్య స్థితిని ఒక జీవుడు శరీరం ఉంటే తప్ప పొందడం సాధ్యం కాని స్థితిలో అనుగ్రహించిన అది అమ్మ వల్లే. అమ్మ కడుపు కేవలం మాంసపిండం తయారు కావడానికి మాత్రమే కాదు, అమ్మ కడుపులో ఉండగా అమ్మ ఏది విందో, అమ్మ ఎంత ప్రశాంతమైనటువంటి స్థితిని అనుభవించిందో, అమ్మ దేనియందు అనురక్త అయిందో, అవే లక్షణాలని పిండం కూడా పొందుతుంది అని, లోపల పెరుగుతున్నటువంటి పిండం విషయాల్ని వింటుంది, సంస్కారాన్ని పొందుతుంది అన్న విషయంలో ఏ విధమైనటువంటి అభ్యంతరము లేదు. మహాభారతంలో ఉత్తరాగర్భంలో ఉన్నటువంటి అభిమన్యుడు తండ్రి అయినటువంటి అర్జునుడు చెప్తున్నటువంటి పద్మవ్యూహం గురించి విన్నాడు అన్న విషయం పరమసత్యము అనడానికి ఇవాళ వైద్యశాస్త్రం కూడా అంగీకరిస్తుంది. 5వ నెల దాటిన తరువాత పిల్లలు ఏ విషయాన్ని తల్లి వింటోందో అదే విషయాన్ని లోపల ఉన్నటువంటి పిండం కూడా వింటుంది, విని దాన్ని సంస్కారంగా ఏర్పాటు చేసుకుంటాడు. అందుకే మీరు మహాభారతం, రామాయణం లాంటి వాటిని పరిశీలనం చేస్తే శర్మిష్ఠ యొక్క కుమారుడికి శర్మిష్ఠ యొక్క లక్షణాలు వస్తాయి. అందుకే పూరుడు అంత గొప్పవాడు కాగలిగాడు. శకుంతల యొక్క లక్షణాలు పొందినటువంటి భరతుడు అంత గొప్పవాడు కాగలిగాడు. అలాగే కురువంశానికి అంతటికీ కూడా వంశకర్త అయినటువంటి కురుప్రభువు, ఆయన కూడా తల్లి పోలిక వలన, తపతి పోలిక వలన అంత గొప్ప స్థితిని పొందగలిగాడు. అమ్మ కేవలం మాంసపిండాన్ని తయారు చేయడం కాదు, తాను గర్భం ధరించినప్పుడు ప్రయత్నపూర్వకంగా దేన్ని వింటుందో అటువంటి సంస్కృతిని, అటువంటి స్వచ్ఛమైనటువంటి హృదయాన్ని, మంచి లక్షణాలని లోపల ఉన్నటువంటి జీవుడు పొందుతాడు. అంటే అమ్మ కడుపులోకి ప్రవేశించినటువంటి జీవుడు గత జన్మలలో చేసుకున్నటువంటి వాసనల్ని తెచ్చుకున్నప్పటికీ కూడా అమ్మ 5వ నెల నుంచి 9వ నెల వరకు ఏవి విందో దాని వలన లోపల ఉన్నటువంటి శిశువు యొక్క వాసన బలాన్ని కూడా పోగొట్టి ఉత్తముడైనటువంటి వ్యక్తిగా తయారు చెయ్యగలిగినటువంటి ఆదర్శవంతమైన జీవి లోకంలో ఎవరు అంటే అమ్మ ఒక్కతే. అది తండ్రి ఇవ్వలేడు, అది తల్లి ఒక్కతే ఇవ్వగలదు. అంత గొప్ప స్థితిని ఒక్క స్త్రీ మాత్రమే పొంది ఉంటుంది, కానీ ఆమె ప్రతి క్షణం మృత్యువుకి దగ్గరవుతూ ఉంటుంది. నిజంగా వైద్యశాస్త్రానికి సంబంధించినటువంటి గ్రంథాలు పరిశీలనం చేస్తే అకస్మాత్తుగా ఆమె ఏ కారణం చేతనైనా రక్తపోటు పెరిగేటటువంటి సందర్భానికి లోనయిందనుకోండి, ఒక స్త్రీ గర్భం ధరించింది అంటే ఏదో ఆమె శరీరం విడిచిపెట్టేసిన తరువాత 16 శ్లోకాలు చెప్పి పిండ ప్రదానం చేయడం కొడుకు యొక్క కర్తవ్యం కాదు. నా వంశం కావాలి అని కోరుకున్నటువంటి మొట్టమొదటి వ్యక్తి మామగారు ఎవరుంటాడో ఆ మామగారిది ప్రథమ కర్తవ్యం. కోడలు ప్రశాంతంగా ఉండేటట్టు, ఆమె సంతోషంగా ఉండేటట్టు చూడగలగాలి. అది సమాజం యొక్క కనీస కర్తవ్యం. పిల్ల కడుపుతో ఉంది అన్న దగ్గర నుంచే అక్కర్లేని విషయాల జోలికెళ్ళి దెబ్బలాడుకోవడం తగ్గిపోవాలి. బాపు గారు బొమ్మ గీసి వెళ్ళిపోయారు అంటే కేవలం ఆయన బొమ్మ గీయడం ఆయన తాపత్రయం కాదు, వ్యాసుల వారు ఒక శ్లోకం ఇచ్చారు అంటే ఏదో ఒక శ్లోకం వ్రాయడం ఆయన ఉద్దేశ్యం కాదు. సీమంతోన్నయనము అని శాస్త్రం ప్రతిపాదనం చేస్తోంది. అసలు ఆడపిల్లకి
ఆ ఉత్సవం చేసినప్పుడు సీమంతోన్నయనము అని అడవి పంది ముళ్ళు తీసుకొచ్చి భర్త పాపట తీసి ఆమె జుత్తు ఎత్తి ముడివేసి ఆ కేశములను ఒక కబరీబంధం కట్టి పువ్వుల చేత అలంకారం చేస్తాడు, దాని చేత గర్భరక్ష కల్పిస్తాడు అని. అది సీమంతోన్నయనం అంటే. అది ఇవాళ ఏమైపోయిందంటే, మీరు ఎన్ని కిలోల మధుర పదార్థాలు తేవాలి, మేము ఎన్ని కిలోల మధుర పదార్థాలు ఇవ్వాలి, అందులో కూడా మళ్ళీ ఏవి మీరు తేవాలి, ఏవి మేము తేవాలి. వాళ్ళు ఏదో చిన్న ముక్కలు తెచ్చారని, పెద్ద ముక్కలు తేలేదని. కడుపుతో ఉన్నటువంటి పిల్ల జీవన్మరణ సమస్యతో ఉంది. అన్నిటికన్నా దారుణాతి దారుణమైన విషయం, ఒక్క పురుషుడు ఒక్క 2-3 రోజులు నిద్ర లేచిన దగ్గర నుంచి రాత్రి వరకు కడుపులో తిప్పితే, ఏదైనా నోట్లో పెట్టుకుంటే వాంతి అయిపోయింది అనుకోండి, 3 రోజులకి ఎంత నీరస పడిపోతాడు. యథార్థానికి భగవంతుడికి రూపమేమిటి, భగవంతుడికి పేరేమిటి, భగవంతుడికి లింగమేమిటి? స్త్రీ పురుష నపుంసక మూర్తియును కాక, తిర్యక్కమర నరాది మూర్తియును కాక, కర్మ గుణ భేద సదసత్ప్రకాశి కాక, వెనుక నన్నియుతానకు విభుతలంతు అంటారు పోతనగారు భాగవతంలో. ఆయనకి ఒక నామం లేదు, ఒక రూపం లేదు. ఆయనని ఏ పేరు పెట్టి మనం పిలిచినా, ఏ పేరు పెట్టి పిలవకపోయినా పలకడానికి ఆయన ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాడు. ఆయనే సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త, మూడిటి యొక్క సమాహార స్వరూపమే పరబ్రహ్మము. అందుకే ఎక్కడికెళ్ళి పరబ్రహ్మంగా భగవంతుణ్ణి కీర్తించిన ఈ 3 లక్షణములు చెప్తారు. శ్రీశైలం వెళ్ళి మల్లికార్జునుడికి సుప్రభాతం పాడితే, ఏకస్త్వమేవ బహుధా భవభాసి లోకే నిశంకధీర్ వృషభకేతన మల్లినాథ శ్రీభ్రామరి ప్రియ సుఖాశ్రయ లోకనాథ శ్రీమల్లికార్జున విభో తవ సుప్రభాతం అంటారు. ఆ ఉన్న ఒక్కటే ఇన్ని రూపాలుగా కనపడుతోంది అంటాం. అందుకే 3 మూర్తులకును 3 కాలములకు 3 రూపములకు మూలమగుచు భేదమగుచు తుదిక భేదమయ్యొప్పారు బ్రహ్మమనగ నీవే ఫలనయన అంటారు భాగవతంలో. సృష్టికర్తగా నిలబడినా అమ్మే, స్థితికర్తగా పాలిచ్చి కాపాడినా అమ్మే. అంత కటిక చీకట్లో అమ్మ కడుపులో నివాసం చేసి ఆ బిడ్డలు బయటికి వచ్చిన తరువాత ఒక్కసారి ఇంత వెలుతురు, ఇంతంత పెద్ద పెద్ద ఆకారాలు, ఆ సమయంలో అది పరదేవతానుగ్రహం అంటే, అది మాతృమూర్తి అని. అందుకే ప్రథమ నమస్కారం చేయించింది వేదం, మాతృదేవో భవ అని. మాసిమాసి కృతం కష్టం వేదనా ప్రసవేషుచ. అమ్మా ఎంత బాధపడ్డావో, ఎంత కష్టపడ్డావో నా కోసం, ఎన్ని చెమట్లు పట్టాయో, ఎన్నిసార్లు తిన్నది కక్కేశావో, ఎన్నిసార్లు తినకూడనిది నా కోసం తిన్నావో, ఎన్ని ఔషధాలు సేవించావో, ఎంత బాధపడ్డావో. అమ్మా ఇంత కష్టపడ్డావు, ఇంత కష్టపడి నన్ను కన్నావు. నేను బయటికి వచ్చాను, వచ్చిన తరువాత నేను నీకు కృతజ్ఞత చెప్పాలా, నువ్వు నాకు కృతజ్ఞత చెప్పాలా? నేను నీకు కృతజ్ఞత చెప్పలేదు, నీకు నాకు చెప్పగలిగినంత సంస్కారం కూడా ఏమీ లేదు. నేను క్యారుమని ఏడ్చానంతే. కానీ నువ్వు నన్ను దగ్గరికి తీసుకుని ఒళ్ళంతా ముద్దు పెట్టుకుని నువ్వు పడినటువంటి బడలికనంతటినీ మర్చిపోయావు. అంత ప్రేమతో నన్ను అక్కున చేర్చుకున్నావు, నేనే నీ సర్వస్వం అన్నట్లుగా బ్రతికావు. అంతకుముందు నేనెవరో నీకు తెలియదు, కానీ నన్ను నువ్వు చూసిన దగ్గర నుంచి నేను వినాయక నీకు ప్రపంచం లేదు. అమ్మా అంత ఔదార్యంతో బ్రతికావే, అటువంటి నీకు నేనేమివ్వగలను? తండ్రి రుణం తీరడానికి సౌత్రామణి అని యాగం చెయ్యొచ్చు, అమ్మ రుణం తీరడానికి లోకంలో అసలు ఏ విధమైనటువంటి యజ్ఞయాగాది క్రతువులు లేవు, అది అలాగే ఉండిపోతుందంతే. అమ్మ శరీరం కన్నా కొడుకు భిన్నం కాడు, తండ్రి కన్నా భిన్నం. అమ్మ కడుపులో పెరిగాడు, అమ్మ శరీరంలో అంతర్భాగం. అక్కడ ఒక పిడచ పెట్టి వెళ్ళిపోతే ఆ పిడచకి సంతోషపడిపోయి పుచ్చేసుకుంటుందట అమ్మ. అమ్మ నేను నీకేమి ఇవ్వగలను? మాతృపిండం దదామ్యహం. అమ్మ నీకొక్క పిడచ పెడుతున్నాను, ఇంతకన్నా నీ చేసింది లేదు, నన్ను మన్నించు, నన్ను ఆశీర్వదించు. వ్యాసుడంతటి వాడు అమ్మ అన్న మాట దగ్గరికి వచ్చేటప్పటికే అంత కట్టుపడిపోయాడు. జన్మలేని పరమాత్మ అజాయమానో బహుధా విజాయితే అంటుంది శృతి. ఏ పాములెరుగక ఏ పారుమీటికి పశుల కాపరి ఇంట పాము కలిగే అంటారు పోతనగారు. ఈ జన్మనెత్తవలసిన అవసరం లేనివాడు పశువుల కాపరి ఇంట్లో జన్మనెత్తాడు అంటారు. ఏ తల్లి చనుబాలు ఎన్నడెరుగని ప్రోఢ తల్లి యశోద చన్నుల బాలు త్రవనిరిగే అంటారు. అమ్మా అని పిలిచినందుకు ఆఖరణ ఒక్క మాట అడిగింది,
మనస్సీదతి మే కృష్ణ తవ కళ్యాణ వీక్షణి దర్శయస్వ రమానాథ జగదానందకారక అంది. యశోద, కృష్ణ పెంచాను, పెద్ద చేశాను, ఇంత ఆడుకున్నాను, ఒక్క కళ్యాణం చూడలేదు, నీ కళ్యాణం ఒక్కటి చూసే అవకాశం ఇవ్వయా అంది. అమ్మాని పిలిచినందుకు భగవంతుడంతటి వాడు ఎంత కట్టుబడిపోయాడంటే, అమ్మా తప్పకుండా నీ కోరిక తీరుస్తాను, కృష్ణావతారంలో కళ్యాణాలు అయిపోయి అవి నేను కర్మ సంబంధంగా చేసుకునేవి కావు, ఇచ్చిన మాట పూర్తి చేయడానికి చేసుకుంటూ ఉంటాను, కాబట్టి శ్రీశైలే పూరయిష్యామి కించిత్ కాలాదనంతరం, శ్రీశైలంలో వచ్చే యుగంలో నీ కోరిక పూర్తి చేస్తానన్నాడు. శ్రీశైలము అంటే తిరుమల, శ్రీ తిరు మలై అంటే పర్వతము, అందుకని శ్రీశైలము, శ్రీశైలంలో పూర్తి చేస్తానని వకుళమాతని తన తల్లిగా అంటే ఆ అవతారంలో ఉన్నటువంటి యశోదని ఈ అవతారంలో తల్లి స్థానంలో కూర్చోపెట్టి పెళ్లికి పెద్దరికం ఇచ్చి పద్మావతి కళ్యాణం చేసుకున్నాడు. ఇప్పటికీ వంటశాలలోకి చూస్తూ ఉంటుంది, అమ్మ పెట్టిన అన్నం తిన్నవాడు, అమ్మ వడ్డించిన అన్నం తిన్నవాడు జీవితంలో పరమ అదృష్టవంతుడు. ఎవరు పరమ దురదృష్టవంతుడు అంటే అమ్మ చేతి అన్నం తినేటటువంటి అదృష్టం లేనివాడు. అందుకేట ఒక్క అమ్మ అన్న రెండు అక్షరాలతో ఉన్న ప్రాణిని తీసేయాలంటే లోకాలకి తల్లి అయిన జగదంబ కూడా భయపడుతుందట. వాడికి 80 ఏళ్ళు రానివ్వండి, అమ్మ అన్న వ్యక్తిని తీసేస్తే వాడు పడే క్షోభ ఆవిడికి తెలుసు. అమ్మని తీసేసినప్పుడు వాడు నా వంక తిరిగి అమ్మని ఎందుకు తీసావని అడిగితే ఏం చెప్పను అని 3 అమ్మలనిచ్చి ఒక అమ్మని పుచ్చుకుంటుందట. కొడుకు ఉండగా తల్లి వెళ్ళిపోవాలది న్యాయం, కాబట్టి 3 అమ్మల్ని చూపించి వెళుతుంది. ఒకటి గోమాత, ఇదిగోరా నీకు అమ్మ స్థానంలో అమ్మనిస్తున్నాను, నేను లేనని ఆవిడ లేదని బెంగపెట్టుకోకు, అమ్మకి బదులు ఆవిడికి ప్రదక్షిణం చెయ్యి, అమ్మకి అమ్మ పెట్టిన అన్నంతో సమానం ఆవు పాలు తావు, అమ్మకి నువ్వు దగ్గర కూర్చుని అమ్మా ఇది తిను అని ఓ బొబ్బట్టు తుంచి ఓ ముక్క అమ్మ నోట్లో పెట్టలేదని బెంగపెట్టుకోకు, ఒక్క అరటిపండు ఒలిచి ఆవు నోట్లో పెట్టు, ఇంత గ్రాసం ఆవు నోటికి అందించు చాలు, నువ్వు అమ్మని సేవించినట్టే. 2, ఆవు ఎక్కడో ఉంటుందమ్మా నాకు అన్ని వేళలా కనపడదు కదా అంటావేమో, భూమాతగా ఇచ్చేది, భూమాత ఎక్కడ నిలబడితే అమ్మలేదు. 3, లోకమాత పరదేవతగా అన్ని చోట్ల ఉండి ప్రకృతి స్వరూపిణి అయి ఆ తల్లి అన్ని చోట్ల ఉండి 3 అమ్మల్ని చూపించి తప్ప అసలు ఒక అమ్మని తీయలేదు ఆవిడ. భగవంతుడు కూడా ఎక్కడ భయపడ్డాడంటే అమ్మ అన్న మాటని దూరం చేయడానికి అంత భయపడ్డాడు. అందుకే ఒకవేళ ఏదో ప్రారంభవశాత్ పుట్టగానే తల్లి వెళ్ళిపోతే బిడ్డడికి పాలిచ్చేవాళ్ళు ఉండరేమోనని గోమాత రూపంలో పరదేవతయే తిరిగి పాలిస్తూ ఉంటుంది. నేను ఒక యథార్థమైన సంఘటన చూశాను. నేను ఒకప్పుడు ఒంట్లో బాగుండక జ్వరం వచ్చి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళా. ఎవరో ముఖ్యులైన వారిని చూస్తున్నారండి, ఆయన రాగానే మిమ్మల్ని పంపించేస్తాం, ఏమనుకోకుండా ఒక్కసారి కూర్చోండి అన్నారు. సరే కూర్చున్నారు. పాపం నాకన్నా ముందు 30 మంది కూర్చుని ఉన్నారు, అందులో ఒక ఆవిడ కూర్చుని ఉంది. అలా ఇప్పుడు నేను శాలువా కప్పుకున్నట్టే ఆవిడ ఊహు అని వణుకుతూ ఓ శాలువా కప్పు కూర్చుని ఉన్నారు, పక్కన ఇంకొక ఆవిడ కూర్చుంది. లోపల నుంచి ఎవరో ఒక ఆయన చాలా డాబుగా ఉన్నాడు, బయటికి వచ్చాడు. ఆయన్ని దిగబెట్టడానికి డాక్టర్ గారు కూడా బయటకు వచ్చారు. అక్కడ వరకు వెళ్ళారు, ఆయన్ని దిగబెట్టేశారు, ఆయన కారు ఎక్కేశాడు, వెళ్ళిపోయాడు. డాక్టర్ గారు రూమ్లోకి వెళ్ళిపోయారు. ఏదో నా మీద ఉన్న అభిమానం కొద్దీ నన్ను పిలిచారు. నేను లోపలికి వెళ్ళబోతున్నాను, ఈ పక్కనున్న ఆవిడ శాలువా కప్పుకున్న ఆవిడితో అంటోంది, ఏమమ్మా అన్ని నోములు పట్టావు, అన్ని వ్రతాలు చేశావు, లేక పుట్టాడని సమస్తం ధార పోసి పెంచి పెద్ద చేశావు, ఇవాళ అంత గొప్పవాడయ్యాడు, ఎందుకమ్మా పట్టాడన్నం నీకు పెట్టడు, ఎక్కడో ఉంటాడు, గొప్ప ఐశ్వర్యవంతుడు, తగలబెట్టనా సంస్కారం, ఉంటే ఎంత ఊడిపోతే ఎంత ఇలాంటి కొడుకు అంది. ఆ శాలువా కప్పుకున్నావిడంది, అంత మాట అనకమ్మా, నా ఆయుర్దాయం కూడా పోసుకొని వాడు బ్రతకాలి, ఇప్పుడు జ్వరం వచ్చి నేను వెళ్ళిపోతే మాత్రం ఏముందమ్మా, భూమికి బరువు తప్ప వాడు ఉండాలమ్మా అలా అనకమ్మా అంది. ఆ లోపలికి వెళ్ళి తనని చూసి కూడా వెళ్ళిపోయిన వాడు కొడుకు. వాడికి ఏ క్రోధమో తల్లిని, అయ్యో అమ్మా ఏమిలా ఉన్నావు అని అడగలేదు, వెళ్ళిపోయాడు. పక్క ఆవిడ నింద చేసింది, అమ్మంది అలా అనకమ్మా అంది. అమ్మ అమ్మే, అమ్మలా ఆశీర్వదించే వ్యక్తి, అమ్మలా పరివేదన చెందే వ్యక్తి లోకంలో కనపడరు. నేను
ఈ విషయం ఎన్నో మాటలు నా ప్రవచనాల్లో చెప్పాను, కానీ నా అదృష్టమేమో కానీ ఆ మాట విని చాలామంది తమ తల్లుల్ని వెనక్కి తీసుకొచ్చామని మా ఇంటికి వచ్చి చెప్పారు. నేను గొప్పకి చెప్పట్లేదు ఈ మాట. అమ్మ అంటే అమ్మే, అమ్మ పరివేదనకి మారుపేరు. ఎంత బాధో ఆ బిడ్డల కోసం పరితపించిపోతుంది. అటువంటి అమ్మకి ఏమిచ్చి రుణం తీర్చుకుంటాం? పిచ్చి తల్లి ఆఖరణ అడిగేది ఏమిటంటే, అది కూడా అడుగుతుందో అడగదో, పెట్టకపోయినా ఆశీర్వచనం చేసి వెళ్ళిపోతుందేమో. అమ్మ ఉడికిందో ఉడకలేదో ఆ కుండలో అన్నం తీసి పిడత చేసి అక్కడ పెడుతున్నాను. ఇన్ని గుణములు కలిగిన దాన్ని. కాకినాడలో ఒకప్పుడు నన్ను ఒక వృద్ధాశ్రమానికి ఆహ్వానించారు. వాళ్ళు నేను సంపూర్ణ రామాయణ ప్రవచనాలు చేసినప్పుడు వృద్ధులు రోజు వచ్చేవారు. కానీ వాళ్ళు నన్ను ఒకసారి ఆశ్రమానికి రమ్మంటే నేను వెళ్ళలేదు. ఏ కారణం చేతనో ఉండిపోయాను చాలా కాలం. ఆ తర్వాత ఒకసారి చూడడానికి వెళ్ళాను. ఒక ఆవిడ పెట్టి సర్దుకుని బయట నిలబడి ఉన్నారు. నన్ను ఆ నిర్వాహకురాలు తీసుకెళ్ళి చూపిస్తున్నారు, ఇదిగోనండి ఈ గది, ఈవిడండి ఫలానా ఆవిడండి ఫలానా ఆవిడండి అని చూపిస్తున్నారు. ఈవిడ పెట్టి సర్దుకుని ఉన్నారు. ఈవిడెవరండి పెట్టి సర్దుకుని ఉన్నారు అన్నాను. అంటే నిర్వాహకురాలు చెప్పలేదు, ఈవిడే చెప్పారు నాతో. ఆ తల్లి అంది, మా అబ్బాయి నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోతున్నాడండి అయ్యా, అందుకని పెట్టి సర్దుకుని నించున్నానండి అన్నారు. ఓహో మంచిదే, పోన్లే పాపం ఇంటికి వెళ్ళిపోతున్నారు ఆవిడ, ఎంతో సంతోషంగా ఉన్నారు అనుకుని నేను వెళ్ళిపోయాను. వెళ్ళిపోయి ఆ వృద్ధాశ్రమం అంతా చూశాను. చూసేసి వెళ్ళిపోతున్నాను. నా 3 రోజులు అన్నం సహించలే నాకు. అందులో నన్ను ఒక పెద్ద గేటు దగ్గరికి తీసుకెళ్ళి అవతల గదిలోకి తీసుకెళ్లారు. ఇదేమిటని అడిగాను నేను. వాళ్ళు 30 మంది కలిసి ఉంటారు కదండి, ఇక ఆఖరి ప్రస్థానం, ఇక మళ్ళీ వాళ్ళు గదిలోకి రారు, ఇక అట్నించే వెనక గేటు తీసి పంపించేస్తాం రుద్రభూమికి. ఆ స్థితికి చేరిపోతే అక్కడికి తీసుకెళ్ళి గేటు వేసేస్తాం, ఎందుకంటే వీళ్ళు బెంగ పెట్టుకుంటారని ఇక వాళ్ళకి చెప్పాం. ఆ గది ఈ గదిలోకి వస్తే ఇంక వెళ్ళిపోయినట్టు లెక్కండి అన్నారు. నాకు ఎవరో కడుపులో చెయ్యి పెట్టి కిలికినట్టయింది. ఇంతమంది ఉండి ఆ గదిలోకి వెళ్ళి వెళ్ళిపోవడం ఆ మహాభినిష్క్రమణం, పక్కన బిడ్డలు లేకుండా అని అన్నీ చూసి నేను బయటికి వస్తున్నాను. ఈవిడ అలాగే నిలబడింది. అప్పటికి 2 గంటలు అయిపోయింది. ఏమమ్మా మీ అబ్బాయి రాలేదా అన్నాను. నిర్వాహకురాలు నాతో అన్నారు. నేను ఊరుకున్నా ఏమో అనుకుని, సరే నేను బయటికి వెళ్ళిపోతుంటే ఉత్కంఠ కొద్దీ ఆవిడని అడిగా, ఏమిటమ్మా ఎందుకు అలా నించున్నారు ఆవిడ అని. అంటే అయ్యా అతను ఆవిడ ఎంతో కష్టపడి ఎన్ని నోములో ఎన్ని వ్రతాలో పట్టి కొడుకుని కందండి, ఒక్కడే కొడుకు. ఆ దౌర్భాగ్యుడు తల్లిని దేవాలయానికి తీసుకెడుతున్నానని చెప్పి తండ్రి గారు శరీరం విడిచిపెట్టేసిన నెల కూడా అవ్వకుండా ఆ పిచ్చి తల్లికి ఊరు తెలియదు సందూ తెలియదు ఈ ఊరు తీసుకొచ్చి మా అమ్మగారు మాతో ఉండమంటున్నారు, మేమేదో దూరదేశాలు అవి వెళ్ళిపోతుంటాం, అందుకని చెప్పేసి డబ్బు కడుతున్నాను జాగ్రత్తగా చూడండి అని చెప్పేసి ఏకంగా 10 సంవత్సరాలకి డబ్బు కట్టాడండి. నేను అప్పుడప్పుడు వస్తూ ఉంటాను చూస్తూ ఉంటానని చెప్పాడు. చెప్పి వాళ్ళ అమ్మతోటి, అమ్మ నిన్ను గుడికి తీసుకెడతానని చెప్పాట. ఆవిడ్ని తీసుకొచ్చి కారులో దింపి, ఏది నాన్న గుడి అని అడిగారు ఆవిడ. ఇదేనమ్మా ఇప్పుడే వచ్చేస్తాను నేను, నువ్వు ఇక్కడే ఉండమ్మా, ఒక్కసారి ఇప్పుడే వస్తాను, కారు అక్కడ పెట్టొస్తానని చెప్పి వాడు వెళ్ళిపోయాడండి. వాడు మాకు సంజ్ఞ చేశాడు ఈవిడేనని. మేము వెళ్ళి ఆవిడ్ని లోపలికి తీసుకొచ్చాం. ఆవిడ, మా అబ్బాయి వస్తాడు, మా అబ్బాయి వస్తాడు, గుడేది మా అబ్బాయి వస్తాడు, గుడేది అని అడిగారండి నన్ను. ఒక 1 గంట బాగానే ఉన్నారు, అంతలోనే ఆవిడకి పిచ్చి వచ్చేసిందండి 1 గంటలోనే. ఆవిడ వచ్చి ఇప్పటికీ 7 నెలలైంది. ఆవిడ రోజు ఉదయం వేళ బయటికి వెళ్ళి పెట్టిట్టు కూర్చుంటుంది, మా అబ్బాయి వచ్చేస్తాడండి నన్ను తీసుకెళ్ళిపోతాడంటుంది. మధ్యాహ్నం భోజనానికి లోపలికి తీసుకొస్తాం, 7 అన్నం తింటుంది. సాయంకాలం ఏదో మాత్రేస్తాం పడుకుంటుంది, మళ్ళీ సాయంకాలం పెట్టట్టుకుని వీధిలో కూర్చుంటుంది. చీకటి పడిపోతుంది, మీ అబ్బాయికి ఇవాళ రావడం కుదరలేటమ్మా చీకటి పడిపోయింది అంటాం, మళ్ళీ పడుకుంటుంది. మీరు నమ్మండి నమ్మపోండి, పరమ పవిత్రమైన వేదిక మించి చెప్తున్నాను నేను ఈ మాట. నేను అది విని ఇంటికి వచ్చి 3 రోజులు అన్నం తినలేకపోయాను. అబ్బా ఇంత దారుణమా, మానవత్వానికే మచ్చ కదా అనిపించింది. అమ్మ అమ్మే, కొడుకు వచ్చి తీసుకెళ్తానన్నవాడు రాలేదని 1 గంటలో పిచ్చెక్కింది ఆవిడికి. పెట్టి సర్దుకుని 7 నెలల నుంచి కూర్చుంటుంది ఆ పిచ్చి తల్లి. ఇదే విషయం నేను ధర్మ సోపానాల్లో మాట్లాడుతున్నప్పుడు SVBC వాళ్ళు ప్రత్యక్ష ప్రసారం చేశారు. ఆ ప్రత్యక్ష ప్రసారంలో ఇది విని ఎందరో కొడుకులు వృద్ధాశ్రమాలకు వెళ్ళి తల్లిదండ్రుల్ని తీసుకొచ్చేశారు. వద్దు, మేము ఎలా ఉంటే అలాగే బ్రతుకుతాం, తప్ప మా తల్లిదండ్రుల్ని దూరంగా ఉంచుకోమని.
అది నా జీవితంలో నాకు ఒక భయంకరమైన విషయాన్ని చూడవలసి వచ్చిన, అది చెప్పి ఉపకారం చెయ్యగలిగానేమో అని ఎక్కడో సంతోషం మిగిలిన, ఇప్పటికీ నా జీవితంలో నాకు చాలా భయం ఏమిటి అంటే వృద్ధాశ్రమం చూడడానికి రమ్మంటే నాకు ఎంత భయం, అసలు వృద్ధాశ్రమం అవసరం ఏమిటి అన్న ప్రశ్న సంఘర్షణ బయలుదేరిపోతుంది నాలో. శరీరానికి గరిమనాభిస్థానం మారి విపరీతమైన నడువు నొప్పి వస్తుందట. అంత నడువు నొప్పి వస్తే రెండు చేతులు ఇలా వేసుకుని ఆ బాధతో ఆవిడ ఇలా వెనక్కి వంగింది. నిజంగా మహానుభావుడు ఏ లోకంలో ఉన్నారో కానీ ఆ తల్లి ముఖం ఇలా